Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న టిఆర్కే గారి మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జరిగిన దాడి చూశారు. చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి అక్రమంగా దోసుకున్న సొమ్మును కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి చేయించుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బుద్ధి లేని వ్యక్తిగా, ఒక దుర్మార్గమైన వ్యక్తిగా, ఒక ఫ్యాక్షనిస్ట్గా ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మా ఎమ్మెల్యేలపైన దాడి చేశారు. దాడి చేయడమే కాదు, వాళ్ళు గబాల కారు దిగి ఉంటే వాళ్ళని అంతమొందించేదానికి కూడా టీడీపీ గూండాలు వెనకాడే పరిస్థితి లేదు. అలాగనే మరి రాజధాని రైతులు భూముల కోసం పోరాటం అయితే ఉత్తరాంధ్ర వాళ్ళు, మరి అలాగనే కర్నూలు కడప సైడ్ వాళ్ళంతా కూడా మేమందరం కూడా బాగుండాలని చెప్పి పోరాటం చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను దోచుకున్న సొమ్ము కోసం పోరాటం చేస్తున్నట్టే ఉంది తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారి నైజం అంతా కూడా గత పూర్వం మనం చూస్తే వారి తోటలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాటలు కానీ, ఒక ధర్నా ఒక బంద్ చేస్తే ఒక బస్సు అయినా తగలబడలేదా, ఒక కారు అయినా తగలబడలేదా, ఒక అద్దం పగలలేదా అని మాట్లాడే సందర్భాలు. అలాగనే మరి గతంలో ఎన్టి రామారావు కూడా చంద్రబాబు నాయుడిని ఔరంగజేబుతో పోల్చిన సందర్భాలు కోకొల్లలు. మరి ఇలాగనే చంద్రబాబు నాయుడు గారికి వైజాగ్ను డెవలప్ చేస్తే వచ్చే నష్టం ఏందో తెలియదు, కర్నూలు హైకోర్టు పెడితే వచ్చే నష్టం ఏంటో తెలియటంలా. దానివలన చంద్రబాబు నాయుడు గారు అంత బెంబేలెత్తిపోయి ఒక ప్రాంత నాయకుడుగానో, ఒక కుల నాయకుడుగానో, కొద్ది మందికి నాయకులుగానో మిగిలిపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సందర్భంలో సిగ్గుపడాలి. అవి మానేసి సిగ్గు శరం అనేది వదిలేసి ఇంకా కూడా రాజధాని ప్రాంత రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఉద్రేకపరిచి ఏదో విధంగా ఇక్కడ దుర్మార్గమైన హేయమైన చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాం, ఇవాళ అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలో వైఎస్ఆర్ పార్టీ అలాగనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్తెచ్చి నేర్చుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మరి మెరుగైన డెవలప్మెంట్ చూపిస్తాం, వాళ్ళని ఎక్కడా కూడా వదిలేసుకునే ఉద్దేశం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి బాధపడితేనే చూడలేరు, అలాంటిది 29 గ్రామాల్లో ఉన్న రైతులు ఏ ఒక్క చిన్న ఇబ్బంది పడినా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా వారికి తగు న్యాయం చేస్తారు, మెరుగైన న్యాయం చేస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం, చేస్తారాయన ఆ నమ్మకం మాకుంది, అలాగనే రైతులకు కూడా ఉంది. ఈ ధర్నాల్లో బంద్లో టీడీపీ నాయకులు గూండాలు కలిసి చొరబడి దాడులు తెగబడి మరి రోజు రోజు కుదృతం చేసి ఏదో ఒక విధంగా తను పబ్బం గడుపుకునే విధంగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి పైన కనుక మనం ఇలాంటి వదిలేస్తే, ఇలాంటి విషయాలు విచారణ జరపకుండా వదిలేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద విచారణ జరపాలి. ఇలాంటి అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు, కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారి పైన మరి విచారణ చేపట్టాలని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అదే అలాగనే మరి పోలీసు యంత్రాంగం పైన ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక్క మాట చెప్తున్నాను, కమిటీలు తప్పు చంద్రబాబు నాయుడు గారికి. మరి గతంలో రాజధాని ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ కానీ వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి ఈయన సొంత కమిటీలు వేసి మరి ఇలా ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున తప్పుడు తీర్పులు తీసుకొని ఆయనకు ఆయనగా మరి ఈ రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు, రాజధాని రైతుల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ రైతుల్ని ఇవాళ చంపేసి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేసి ఇవాళ వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, రాజధాని అమరావతిలో అన్యాయం జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మిద్దెలకి కేకలు పెడుతున్నారంటే
అది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. అలాగనే రాజధాని ప్రాంత రైతులకు ఒక్క మాట అయితే మేము చెప్పదలుచుకున్నాం, మిమ్మల్ని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకునే ఉద్దేశం లేదు, మీ అందరినీ మీ అందరి ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మా అభివృద్ధి కావాలని చెప్పి ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉంటుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు, ఒకసారి మీరు పెద్ద మనసు ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆయన పూర్తిగా సహకరించి ఇప్పుడు మరి రాష్ట్రమంతా డెవలప్మెంట్ చేస్తామంటే కాదు కాదు, అమరావతి నా ఆస్తులు ఉన్న దగ్గరే డెవలప్ చేయాలని కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు, దుర్మార్గమైన ఆలోచన, ఒక్కసారి ఆలోచించాలి అతను కూడా. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రపంచ మేధావిని, భవిష్యత్తు ప్రధానిని అని చెప్పుకొని చివరకు సతికిలబడి 23 సీట్లకు పరిమితం అయ్యి ప్రతిపక్ష నాయకుడిగా నిలబడి ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదానిలో భయపడి మరి ఈ రకంగా పిరికి పంద చర్యలకు చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. మరి ఆయన ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలు మానుకోవాలి. చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం సిమినిత్రయమైన ఉంటే ప్రజలను రెచ్చగొట్టకుండా నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఎందుకంటే రాజధానిలో ఆ రోజున గనక మీరు ఒక 2000 ఎకరాలు ఇప్పుడు అనుకునే అమరావతి ప్రాంతంలో ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ఉంటే ఇవాళ రైతులందరూ కూడా వాళ్ళ భూములలో డెవలప్ చేసుకునే వాళ్ళకి నచ్చిన విధంగా అమ్ముకొని వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళు. కానీ అమాంతంగా ఒక్కసారిగా నువ్వు వాటేసుకొని ఈ భూమంతా రైతులు ఎక్కడ అమ్ముకొని డెవలప్ అవుతారు, ఈ భూమంతా నా హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్పి పూలింగ్ అనేది ఒక చట్టబద్ధత లేని కార్యక్రమం స్టార్ట్ చేసి ఇవాళ నువ్వు భూములన్నీ తీసుకున్న తర్వాత కట్టలేక సతికిలబడి నువ్వు నీకు రాజధాని డెవలప్ చేయాలి అంత ప్రేమ ఉన్న వ్యక్తివి, ఒక్క పెర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టకుండా అన్ని తాత్కాలికం పేరిట ఉమ్మడిగా దోచుకు తిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గావు కోకలు పెడబొబ్బలు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆటలు సాగవు. రాష్ట్రాన్ని బాగు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదు. నిన్న చూసాం మనం, ఇవాళ చూసాం, ఎప్పుడు చూసినా రోజుకు రోజుకు తగువలు పెట్టి గొడవలు పెట్టి మరి అమరావతి ప్రాంత ప్రజలందరినీ కూడా ఉద్రేకపరిచి రెచ్చగొట్టే విధంగా చెప్తున్నారు. ఎక్కడెక్కడ కాలేజీ పిల్లలను కూడా ఏదో కేసులు ఎరికిస్తే వీళ్ళందరూ బందీలైపోయిపోయి పడిపోయి ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాలేజీ పిల్లలను కానివ్వండి, కొంతమంది వ్యక్తులను కానీ తీసుకొచ్చి ఆయన చేపించే కార్యక్రమాలు, ఒక్క మాట అయితే అందరికీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నష్టపోడు. చంద్రబాబు నాయుడు కింద పనిచేసిన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు చెప్పి వినే పనులు చేసిన వ్యక్తులు మాత్రమే నష్టపోతారు. ఒకసారి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి హైదరాబాద్ నేనే కట్టాను, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నేనే పెట్టాను, మరి కర్నూలు నేనే డెవలప్ చేశాను, మరి వైజాగ్ నేను డెవలప్ చేశాను, విజయవాడ నేనే డెవలప్ చేశాను, అలాగనే తిరుపతి కూడా నేనే డెవలప్ చేశాను అనే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని బ్రహ్మాండమైన రాజధాని అని చెప్పి ఇడ్లీ పాత్రలు తీసుకొచ్చి చూపించిన నువ్వు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేక మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మానేసి ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ అంతా కూడా చూపించి ప్రజలను మభ్యపెట్టి సర్వనాశనం చేసే విధంగా నువ్వు అడుగులు వేసావంటే ఇవాళ మళ్ళీ కూడా మరి ఈయన నేనుంటే బ్రహ్మాండంగా డెవలప్ చేశానని అంటున్నావు, 5 సంవత్సరాల అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తవ్వుకుంటూ మరి కోడి ఏకల పీక్కుండా తిరిగిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో ప్రెస్టేషన్లో పడిపోయి ఒక మాట అయితే ఒక మాట చెప్పదలుచుకున్న చంద్రబాబు నాయుడు గారికి పట్టుకున్న భయం అలా ఒకటే. ఆయనకు ఉన్న భయం ఏంటంటే నా వయసు అయిపోయింది, నా కుమారుడు రాజకీయంగా పనికిరాడు కాబట్టి కనీసం మనం ఆస్తులైనా కాపాడుకోవాలి, నాకున్న ఆస్తులైనా కాపాడుకోవాలి, ఎంతో కొంత నా మనవడికి సంపాదించి కూడబెట్టాలనే దానిలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారు తప్ప రాష్ట్రం మీద ప్రేమ కానీ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కానీ. అలాగనే మరి ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో భూములు ఇచ్చిన రైతుల మీద నిజమైన ప్రేమ కాదని చెప్పి స్పష్టం చేస్తానున్నా. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త మాట ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? రాజధాని కట్టడానికి డబ్బులు అవసరం లేదు, అక్కడ వనరులు పూర్తిగా నేను సృష్టించాను, వాటి ద్వారా రూపాయి ఖర్చు లేకుండా కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.
గతంలో ఏం మాట్లాడారు? 109,000 కోట్లు ఉండాలి, అవి ఉంటేనే రాష్ట్రానికి రాజధాని బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలుగుతామంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తేనే ఎటు చూసిన అప్పులు మిగిల్చి మరి ప్రజల సొమ్మంతా నొక్కేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు మరి 100,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టే పరిస్థితి మనకు ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి 5,400 కోట్లకి మరి సంవత్సరానికి 700 కోట్లు వడ్డీ కడితే 100,000 కోట్లు పెట్టి కడితే మనం ఎంత వడ్డీ కట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే పథకాల ద్వారా మరి వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇదంతా కూడా విశ్లేషణ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అన్ని అబద్ధాలు, చేసినవన్నీ తప్పుడు వాగ్దానాలు అని చెప్పి మనకు చెప్పగానే చెప్తా ఉంది. అలాగనే దయచేసి ఒక్క మాట చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైన వ్యక్తి, నీతి లేని వ్యక్తి, ఒక నిజాయితీ, ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా పెరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి గురించి సొంత పార్టీలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఉండే పరిస్థితి లేకపోగా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండేటదానికి ఇష్టం లేక ఇదే వ్యక్తులు మరి ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసి వీళ్ళ భవిష్యత్తును దెబ్బతీసిన విధంగా అబ్బా కొడుకులు కలిసి అదేవిధంగా మరో పక్కన పార్ట్నర్ కూడా కలిసి, పార్ట్నర్ అంటే మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడా కూడా ఇలాంటి వ్యక్తుల మాటలు, ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తుల మాటలు నమ్మాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన దారుణాలు మరొక ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. 7 నెలల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు, రాష్ట్రాన్ని భవిష్యత్ దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం అది కనిపించకుండా పోయింది. వీళ్ళంతా కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పెంచేదానికో, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కోసం మేము కనుక పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బాగు చేయడానికో, చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడానికో ప్రజల ఓట్లు మాకేలా 151 సీట్ ఇచ్చారంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను ఒకే సమానంగా చూస్తారు, అన్ని విధాల మమ్మల్ని కాశీ దగ్గర అండగా నిలబడతారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రేమించి 151 సీట్ ఇచ్చారే తప్ప మాకు 151 సీట్ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడునో లేకపోతే చంద్రబాబు నాయుడు తొత్తులను కాపాడేదానికి కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు పేదవాడికి కట్టకపోగా మరి కట్టినిల్లు రోడ్డు ఏమంటున్న ఇల్లు కూల్ చేసిన సందర్భాలు, అదేవిధంగా మనం ఇంకొకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 25 లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు నిర్మించి పూర్తిగా ఆడపడుచుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని అలాగనే తీర్చిదిద్దాలని చూస్తున్నారు. అలాగనే అమ్మఒడి కార్యక్రమం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉపయోగపడే విధంగా, అలాగనే వాళ్ళు మరి చదివించాలంటే డబ్బులు లేని పరిస్థితిలో స్కూల్ మానిపించి కూలి పనికి తీసుకెళ్లే పరిస్థితుల నుంచి కూడా వాళ్ళందరిని ఒడ్డున వేసే విధంగా స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళందరూ చదువుకోవాలి, పేదవాడు కూడా ప్రయోజకుడు అవ్వాలని చెప్పి అమ్మఒడి పథకం స్టార్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ విషయం అయితే మీకు అందరికీ చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోగాలను ఓడబీగితే ఉన్న రోగాలన్నిటిగా కార్డులో ఇంప్లిమెంట్ చేసిన అన్నింటినీ కూడా తీసేసి ఆయనకు నచ్చిన కొన్ని మాత్రం ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, పేదవాడికి ఏ సమస్య వచ్చినా మనం ఉన్నామని ఆరోగ్య విషయంలో భరోసా ఇవ్వాలని చెప్పి 1,000 రూపాయలు దాటిన దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా మరి బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇవాళ ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రతి సమస్యని ఇవాళ టీడీపీ వాళ్ళకి మరో భవిష్యత్తు కనిపించడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయలేదు, ఈ పథకం ఇవ్వలేదని అడగడానికి లేదు, వాళ్ళకున్న అవకాశం వల్ల రాజధాని అమరావతి అనే ప్రాంతంలో ఉన్న సమస్యలు వాళ్ళు కొత్త సమస్యలు సృష్టించి వాళ్ళకున్న సమస్యను ప్రజా సమస్యగా చిత్రీకరించి టీడీపీ నాయకులు కొంతమంది టీడీపీ గోండాలతో కలిసి చేసే బంధులు ధర్నాలు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా రైతులు ఉన్నారు, రైతులను ఆదుకునే దాంట్లో మా ప్రభుత్వం ముందు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ అండగా ఉంటారు, వాళ్ళందరికీ సరైన న్యాయం జరుగుద్దని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళం. కాబట్టి ఈ దాడుల వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి అతన్ని పూర్తిగా విచారణ చేస్తే భవిష్యత్తులో మరి ఇలాంటి అల్లర్లు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒకటి అనిపిస్తూ ఉంది, తను ప్రెస్టేషన్లో ఉండి ఇలాంటి దాడులు భవిష్యత్తులో ఇంకా చేస్తారు, ఇంతకంటే దారుణంగా మరి అమరావతి ప్రాంతాన్ని తయారు చేసి
గొడవలు పెట్టి సర్వనాశనం చేయడానికి అల్ల కొల్లాలను చేయాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. ఇదంతా కూడా పోలీసు వ్యవస్థ కేసు కట్టి ఇతన్ని విచారణ జరిపిస్తే మాత్రం నిజంగా నిజాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఎలాంటి ద్రోహ బయటకు పడతాడని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రధాన రాజధాని అని చెప్పిన వ్యక్తి ఇవాళ మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తామంటే వ్యతిరేకిస్తూ ఒక ప్రాంతానికి కొంతమందికి నాయకులుగా మిగిలిపోయారంటే సిగ్గుసేటని చెప్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఏరియాలు డెవలప్ చేయాలి, రాష్ట్రమంతా బాగుండాలనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్నో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. రాష్ట్రమంతా బాగుండేదానికి ఆయన సిద్ధమో కాదో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి వీళ్ళందరికీ దిక్చూసి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దిక్చూసి జగన్మోహన్ రెడ్డి గారు, కాస్త రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుంటారు. అమరావతి డెవలప్ అవుతూ ఉంటుంది, వైజాగ్ డెవలప్ అవుతుంది, అలాగనే కర్నూలు కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఆధారపడాల్సిందని లేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టి విచారణ జరపాలన్న బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.